ఏకే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. సర్దార్ గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ని మరొకసారి నిరూపించింది. ఎంతో మంది కష్టపడి నేటివ్ టాక్ తీసుకొచ్చినా కూడా ఈ సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతూ సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల తెలుగు వాడి సత్తా చాటిన బాహుబలి సినిమా మొదటి డే కలెక్షన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. కొన్ని ఏరియాల్లో బాహుబలి మరియు శ్రీమంతుడు రికార్డ్స్ ని కూడా బీట్ చేసేసింది. యుఎస్ లో అయితే శ్రీమంతుడు రికార్డ్ ని బీట్ చేసి సెకండ్ ప్లేస్ కి వచ్చేసింది సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ డే కలెక్షన్స్ 28 కోట్ల పై మాటే అంటున్నారు మూవీ విశ్లేషకులు. సరైన లెక్కలు బయటకు రావాల్సింది. ఏదేమైనా చాలా మంది విపరీతంగా కష్టపడి అటు సోషల్ మీడియాలో ఇటు వెబ్ మీడియాలో తమ తమ వంతు కృషి చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ మీద నెగిటివ్ టాక్ ప్రచారం చేశారు. అయినా సరే సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డులు మొత్తం మోగిస్తూ సరికొత్త టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ ఫస్ట్ డే కలెక్షన్స్ మొత్తం మోగిస్తూ దూసుకుపోతుంది. ఇక ఫుల్ రన్ లో వీకెండ్ లో ఈ సినిమా ఇంకా సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది అంటున్నారు. బాహుబలి రికార్డ్స్ ని బీట్ చేయటం ఎంతో సంతోషించదగ్గ విషయం అంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయటం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెల్లింది. ఇదే ఇంకో స్టార్ సినిమా అయితే ఫ్లాప్ టాక్ వచ్చిన వెంటనే ఒక్కసారి కలెక్షన్ల గ్రాఫ్ పడిపోయి కూలిపోతుంది. అటువంటిది ఎంత నెగిటివ్ టాక్ తెచ్చినా కూడా ఈ సినిమా ఇప్పటికే సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. అంటే వీకెండ్ లో కూడా ఇంకా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు ఫ్యాన్స్. మరి చూద్దాం ఎలా ఉంటాయి కలెక్షన్స్ అనేవి ఇక రాబో రోజుల్లో. మరి బెస్ట్ ఆఫ్ లక్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్. ఇది లేటెస్ట్ మూవీ. నెక్స్ట్ మూవీ బుల్టిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీకే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.